పాత్ర ఇంకో 2 డేస్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యాత్ర, పాదయాత్ర ఎంత సెన్సేషనల్ అయిందో తెలుగు ప్రేక్షకుల్లో అందరికీ తెలుసు. సో దాన్ని ఐడియాగా తీసుకొని ఆ పాదయాత్రలో ఉన్న ఎమోషన్స్, మూమెంట్స్ని తీసుకొని మది రెడీ చేసిన స్క్రిప్ట్కి మా విజయ్ ప్రొడ్యూస్ చేయడం, మమ్ముట్టి గారు లాంటి ఒక లెజెండరీ యాక్టర్ యాడ్ చేయడం, దీని టీజర్ రిలీజ్ అయినప్పుడు కానీ సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది ఈ సినిమా ఎప్పుడు చూస్తామని. సో ఆల్ ది బెస్ట్ మా విజయ్కి అండ్ మహికి, మంచి సినిమా రాబోతుందని అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ గుడ్ సైన్, ఇంకా 2 డేస్ ఉండగానే ఆన్లైన్ బుకింగ్ అటు ఓవర్సీస్లో కానీ ఇటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఓపెనింగ్ తీసుకోబోతుంది సినిమా. అంటే ఇవాళ ఓపెనింగ్ తీసుకుంటేనే ఆ సినిమాకి ఒక రెవెన్యూ మ్యాజిక్ జరుగుతుంది. సో ఓపెనింగ్ తీసుకోవాలి ఫస్ట్, సినిమాకు మంచి టాక్ రావాలి. సో ఓపెనింగ్ అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎప్పుడు ఇంపార్టెంటే, ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ అయిందంటే, ఒకప్పుడు సినిమా పర్వాలేదు బాగానే ఉందంటే మెల్లిగా ఇంప్రూవ్మెంట్ ఉండేది, ఇప్పుడు అలా లేదు. ఓపెనింగ్ తీసుకుంటేనే సినిమా. సో అలాంటి యాత్రకి అడ్వాన్స్ బుకింగ్లు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సినిమాని అటు నైజాం, వైజాగ్ ఏరియాలో మా సంస్థ రిలీజ్ చేస్తుంది. సో రాజశేఖర రెడ్డి గారి ఆ పాదయాత్రలో జరిగిన మూమెంట్స్ ఆ రోజుల్లో టీవీల్లో పేపర్లో చదవడమే, తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఒక హీరో అయ్యాడు అందరికీ తెలిసిందే. ఒక పాదయాత్ర తర్వాత, అంతకుముందు పాదయాత్ర తర్వాత రాజశేఖర రెడ్డి గారిది మొత్తము లైఫే మారిపోయింది. అంటే తను ఇమ్మీడియట్లీ నెక్స్ట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ గవర్నమెంట్, మన అప్పుడు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ చేయడం, అంటే ఒక డెసిషన్, జనాల కోసం ఏదన్నా చేస్తాడు ఒక నాయకుడు అని చూపించాడు రాజశేఖర రెడ్డి గారు. ఒక రామారావు గారి తర్వాత మళ్ళీ మన రాష్ట్రాల్లో రాజశేఖర రెడ్డి గారికి అంత ఇమేజ్ బిల్డ్ అయింది పబ్లిక్లో. సో అలాంటి రాజశేఖర రెడ్డి గారి ఇతివృత్తంతో వస్తున్న యాత్ర పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. లాస్ట్ 1.5 ఇయర్గా ఈ ఫిల్మ్ మీద వర్క్ చేస్తున్నాం అండి. యాత్ర ఇంకో 2 రోజుల్లో రిలీజ్ అవుతుంది, ఫిబ్రవరి 8. వెరీ ఎగ్జైటెడ్ అండ్ వెరీ హ్యాపీ ఫర్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్. అండ్ లాస్ట్ ఫ్యూ ఇంటర్వ్యూస్లో మేము చెప్తున్నట్టే, ఈ సినిమా రాజశేఖర రెడ్డి గారు పాలిటీషియన్ అండి. సో పాలిటిక్స్ ఉంటాయి, బట్ దిస్ ఇస్ నాట్ అ పొలిటికల్ ఫిలిం. ఏ పొలిటికల్ బ్యాషింగ్ లేదండి ఫిలింలో, నో కాంట్రవర్సీస్. ఇట్స్ అబౌట్ ద సోల్ అండ్ స్పిరిట్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు అండి. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ నియర్ యూ. ఇఫ్ యూ లైక్ ద ఫిలిం, ప్లీజ్ గో అండ్ సే ఇట్ టు ఎవ్రీబడి. అండ్ ఇది ఓన్లీ రాజశేఖర రెడ్డి గారి ఫ్యాన్స్కి మాత్రమే కాదండి, ఎనీ ఫిలిం లవర్ కెన్ కమ్ అండ్ వాచ్ దిస్ ఫిలిం అండ్ ఎంజాయ్ దిస్ ఫిలిం అండి. థ్యాంక్ యూ. Last 2 weeks యూ బీన్ వెరీ సపోర్టివ్ అండి, ద ప్రెస్, ఎలక్ట్రానిక్ అండ్ ద వెబ్ మీడియా. థ్యాంక్స్ ఫర్ ద మీడియా స్పేస్. ద రెస్ట్ హెస్ బీన్ టోల్డ్ అండి, మేము ఎప్పుడు రిలీజ్ అవుతుంది అది చెప్పారు. సి ఐ మీన్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఈజ్, సి వీ కెన్ హ్యావ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, వేరే ఇష్టాలు ఉండొచ్చు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, డిసగ్రిమెంట్స్ ఉండొచ్చు, కానీ డజంట్ మీన్ దట్ యూ కెన్ డిస్రెస్పెక్ట్ సమ్మన్ అండి. నాకొకరు ఇష్టం ఉండొచ్చు, దట్ డజంట్ మీన్ దట్ ఐ హ్యావ్ టు హేట్ సమ్మన్. ద రీజన్ వై ఐఎమ్ సేయింగ్ ఇస్, ఇప్పుడు ఎన్టీఆర్ అది వైఎస్ఆర్ గారు మూవీ చేస్తున్నాం, మీకు ఆయనకి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. ఐ మీన్ ఇఫ్ యూ దేర్ మై పీపుల్ హూ మైట్ నాట్ లైక్ హిమ్, బట్ ప్లీజ్ బీ హమ్, ఐ మీన్ ప్లీజ్ బీ కైండ్ ఎనఫ్, అట్లీస్ట్ నైస్ ఎనఫ్, అండ్ నాట్ డిస్రెస్పెక్ట్ హిమ్ యాజ్ సచ్ అండి. వీవ్ డన్, మూవీ చేసాము, అండ్ నౌ ఐఎమ్ యాజ్ వెల్ యాజ్ క్యూరియస్ అండ్ యాన్షియస్ యాజ్ ఆడియన్స్ టు సీ హౌ ఇట్ వుడ్ ఫేర్, అండ్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి.